ఇంతేలే నిరుపేదల బతుకులు, అవి ఏనాటికి బాగుపడని అతుకులు. ఒరే శివ, చూడరా ఎలా అయిపోయానో. ఏంటి పిలిచారా? ఏ నీ పేరు కూడా శివయ్యనా? అవును. ఇది నా ఓన్ స్టోరీ, పోరా. ఏంటయ్యా చట్నీ లేకుండా తింటున్నావు? కిడ్నీయే పోయిందిరా, ఇంక చట్నీ ఎందుకు? ఒరే చెత్తకుప్పలో పడేసి వాడు ఇడ్లీలో చట్నీ వేసి మరీ పడతాడురా. చిచ్చి, నేను చూసిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినే మూడే పోయిందిరా. ఏంటయ్యా కింద పడేశావు? ఇస్తే నేను తినేవాడిగా. హై బాబోయ్, ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నా ఫేస్ ఏంటి, రాను రాను మా నాన్న ఫేస్లో తయారైపోతుంది. ఈ కారుకి కలర్ ఏంట్రా, పాను పరాగ తిని ఉమ్మేసినట్టు. డాక్టర్, డాక్టర్, డాక్టర్! మీరు డాక్టరే కదా? డాక్టర్నే. డాక్టర్, మీ అసోసియేషన్ కోసం వెతుక్కుంటూ తిరుగుతుందండి డాక్టర్. ఏంటి ప్రాబ్లం? మొన్న తలకి దెబ్బ తగిలితే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. మొన్న కిడ్నీ దొబ్బేశాడు డాక్టర్. అలాగా, ముందు నువ్వు బండి ఎక్కు. ఏం డాక్టర్, మీరు ఇంకోటి దొబ్బేస్తారా? నీకు న్యాయం జరిగేలా చూస్తానయ్యా. నిజంగానా డాక్టర్? నిజంగా, నేను చాలా పేరున్న డాక్టర్నే. అది మీ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది డాక్టర్. ముందు నువ్వు బండి ఎక్కు. డాక్టర్, ఇందులో ఏసీ ఉందా? ఉందయ్యా. అది పనిచేస్తుందా డాక్టర్? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముందు నువ్వు ఎక్కు. అలాగే. మీ పేరేంటి డాక్టర్? ప్రకాష్. డాక్టర్ ప్రకాష్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డాక్టర్, మీరు కూడా నాతో పాటు వస్తున్నారు డాక్టర్? రండి డాక్టర్, రండి, ఇద్దరం కలిసి వెళ్దాం డాక్టర్. డ్రైవర్ నువ్వు బానే. నేను ఎక్కడున్నాను? ఇదేంటి, జీవిత రంగంలో ప్రమీల్ లాగా తయారు చేశారు. ఆర్టిస్ట్కి మత్తు వదిలినట్టుంది. కెమెరా ఆన్ చేయండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆర్టిస్టా? కెమెరా? యా. షూటింగ్? యా. ఒరే దుర్మార్గుడు, డాక్టర్ ప్రకాష్ అన్నప్పుడే మైల్డ్గా నాకు అనుమానం వచ్చిందిరా. ఇదిగో చూడు, 50,000 ఇస్తా, జస్ట్ 1 అవర్ కోఆపరేట్ చేయ మాతో. 1 అవరా? కష్టంరా. ఒరే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెయ్యని పని అన్నా ఉంటే ఇది ఒక్కటే రా, ఇది కూడా చేయించేకండిరా. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చానరా. సార్, సార్ పోలీసులు వస్తున్నారు. పోలీసులు బాబోయ్, వీళ్ళు కూడా వచ్చేసారా? కామేశ్వరి సినిమాలో సకీల్ లాగా తయారు చేశారు. డాక్టర్, డాక్టర్, నా బట్ట. పోలీసులు వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఎలాగా ఈ గుంపులో కలిసి పడుకోవడం బెటర్. పడుకో, పడుకో. చిచ్చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పెట్టిందా నాకు? ఇదేంటి, ఎలా సచ్చిన వాసన వస్తుంది? నాన్న, ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఒరే ఒక్క వస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు. నువ్వేవో ఫెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పనిచేస్తుంది? అమ్మా, కంపు భరించలేకపోతున్నాడమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఒరే నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొట్టడానికి కొట్టు కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటా నేను, అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నాన్న, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? అమ్మా, నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. సార్, సార్, ఈ భాగ్యనగరంలో ఈ అభాగ్యుడికి హెల్ప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే సార్. ఓహో, చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్. ఒక్కసారి మీ చెయ్యిలా ఇవ్వండి సార్, చెయ్యివ్వండి సార్. ఇదేంటి సార్, పూర్తిగా ఇస్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా సార్? నేనేమన్నా ఉంచుకుని నీకు ఇవ్వటం లేదనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నాకున్నదే ఇంత. మాట్లాడి చల్.
చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరీ మనల్ అందరిని చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరిని వదిలి చదువు, కష్టమేమో రా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలి. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఎన్నేసి పుస్తకాలు తీసుకెళ్ళరేమో రా. లేరా, చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్ ఏంట్రా వాడి మొహం చూస్తున్నా? రానా, ఈ కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే, నువ్వు తీరా. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబురలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. రేఖ, నువ్వు ఇలా బుస్ బుస్ అని గాలి వదులుతుంటే నా గిరిగింతలు పెడుతుంది సుమి. నీ బిగి కగుల్లో నువ్వు ఇలా నలుపుతుంటే సేవలో స్వర్గం దాగుందా, స్వర్గంలో సేవ ఉందా అని భ్రాంతి కలుగుతుందో. ఈ వేడి నిట్టూర్పులకి గిన్నెలో నేల కరిగిపోతున్నా. పెళ్లికి ముందు జరగరాని తప్పేదైనా జరిగితే తప్పే లేదనిపిస్తుంది. సురేఖ, నువ్వేంటరా వచ్చి నీలాంబర్లో ఉన్నావు? నేను నీలాంబర్నే. రండి రెడ్డి గారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఇందులో తప్పేలే స్వామి. ప్రభుదేవి కాయం, ప్రకీర్తి ప్రదాయం. నువ్వు అనుకోలేదు తల్లి. భజే వాయుపుత్రం, భజే బాలగత్రం. దూరంగా రెడ్డి గారు, మా అత్తయ్యకి మీద పడతారనుకుంటే మంత్రాలు మొదలు పెట్టారేంటి? రండి. దూరం దూరం, తిరునాళ్ళు ఆటగుర్రలా మీద మీద పడతావేంటి? అరే, అసలు మగాడు అన్న జ్ఞానం భయం ఉందా నీకు? మీరే నాకు మందు. అపచారం, అపచారం. పరాయి స్త్రీ తాకటం మహాపాపం. నువ్వు వెళ్ళిపో. పరాయి దాన్ని కాదు, మీ దాన్ని రెడ్డి గారు. నీలంబరి, నన్ను వదిలే. దళం పెడతాను. నన్ను వదిలే, పాపిష్టి దానా. అమ్మా, నా సురేఖకి అన్యాయం చేస్తానా? పోవే పో. ఏందే నీలంబరి, పట్టపగలే వచ్చేసినావు? ఆ పెద్దిరెడ్డి గాడు నీ వల్లో సిక్కినాడా? లేదు. చిచే, నేను అక్కడ పెట్టిన దేనికే? వాణ్ణి పడేయడానికి కన్ను కొట్టాలా, కాలు తొక్కాలా, బయట తచ్చాలా? పెద్దిరెడ్డి సంగతి వదిలే, వాడి కాబోయే అల్లుడిని ఓ పట్టుబట్టా. ఓహో, చిన్న చాపను బొచ్చలోకి లాగేవన్నమాట. వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అంటగా. ఫ్యాక్షనిస్ట్ అసలు వాడు రెడ్డే కాదు. ఈ దారం వాడి మెళ్ళో ఉంది. ఇది దారం కాదు, జంధ్యం. ఇది పంతుళ్లే కదా వేసుకుంటారు. చాలాపై పోగు దొరికింది. ఇక ఆ పెద్దిరెడ్డి చేత పొలికేకలు పెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.